చడీ చప్పుడు లేని లోకేష్, తెర వెనుక జరిగింది ఇదేనా? ఏపీ ఎన్నికలలో ఒక ఆసక్తికర సన్నివేశం సోషల్ మీడియాలోనూ చర్చ జరగడం లేదు. ఆ మాటకు వస్తే అధికార వైసీపీ కూడా గుర్తించలేదని చెప్పాలి. కేవలం తెలుగుదేశం పార్టీ నేతల మధ్య మాత్రమే చర్చ జరుగుతోంది. పార్టీలో సెకండ్ ప్లేస్లో ఉండే నారా లోకేష్ అలియాస్ చిన్నబాబు ఈ మధ్యన బొత్తిగా హైలైట్ కాకపోవడం, అయ్యగారి హాట్ ప్రసంగాలు మీడియాలోనూ పెద్దగా కవర్ కాకపోవడం తరచూ చర్చ జరుగుతోంది. సుదీర్ఘ పాదయాత్ర వేళలో లోకేష్ను హైలైట్ చేసేందుకు ప్రయత్నాలు జరగడం, దానికి వచ్చిన స్పందన అంతంత మాత్రంగా ఉండడం తెలిసిందే. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు నారా లోకేష్ రాజకీయ భవితకు ప్రశ్నగా మారతాయని చెప్పక తప్పదు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిన ఆయన ఈసారి అక్కడ నుంచే బరిలోకి దిగడం తెలిసిందే. ఈ మొత్తం ఎన్నికల ఎపిసోడ్లో నామినేషన్ పత్రాన్ని తండ్రి కమ్ పార్టీ అధినేత నుంచి తీసుకునేటప్పుడు ఫోటోలతో మీడియాలో హైలైట్ అయ్యారే తప్పించి మిగిలిన రోజుల్లో పెద్దగా కనిపించని పరిస్థితి. ఎందుకిలా, అసలేమైంది అన్న విషయాల్లోకి వెళితే ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. పాదయాత్ర సందర్భంగా లోకేష్ నోటి నుంచి వచ్చిన మాటల మంటలు పవన్ కళ్యాణ్కు ఇబ్బందికరంగా మారాయని చెబుతున్నారు. అంతేకాదు, చిన్నబాబు పుణ్యమా అని కూటమి ఏర్పాటు సైతం ఆలస్యమైందని, లోకేష్ మాట్లాడే మాటలు ఇబ్బందికరంగా ఉన్నాయన్న అంశాన్ని చంద్రబాబు సీరియస్గా తీసుకున్నారని చెబుతున్నారు. అవసరం లేని మాటలు రావడం, ఆయన వ్యాఖ్యలు కొన్ని అధికార పార్టీకి అవకాశాన్ని కలగజేసేలా ఉన్నాయన్న చర్చ నేపథ్యంలో ఆయన్ను మంగళగిరికి పరిమితం కావాలన్న విషయాన్ని చంద్రబాబు క్లియర్గా చెప్పినట్లుగా చెబుతున్నారు. ఈసారి ఎన్నికల ఫలితాలు ఏమాత్రం తేడా కొట్టినా లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు పెను ప్రమాదంగా మారుతుందన్న విషయం తెలిసిందే. అందుకే రాష్ట్ర స్థాయి అంశాల జోలికి వెళ్లకుండా బుద్ధిగా మంగళగిరికే పరిమితం కావాలని, ఎన్నికలలో గెలిచిన తరువాత మిగిలిన సంగతులు చూసుకోవచ్చునన్న వ్యూహంతోనే ఆయన కామ్గా ఉంటున్నట్లుగా చెబుతున్నారు. చివరకు టీడీపీ అనుకూల మీడియాలోనూ చిన్నబాబును అవసరానికి మించి హైలైట్ చేయకూడదన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. అతి ప్రచారంతో లేని సమస్యలు ఎదురవుతాయని, అండర్ డాగ్ మాదిరి ఉంటేనే బెటర్ అన్న ఉద్దేశంతోనే లోకేష్ను హైలైట్ చేయడం లేదంటున్నారు. ఇంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న వేళ లోకేష్ ఎన్నికల ఫలితం ఏ రీతిలో ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.